కడప ఫ్యాక్షన్ గడప. అయితే అది ఒకప్పటి మాట. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాక వైఎస్ ఫ్యామిలీకి కడప ఇప్పుడు కంచుకోట. మూడక్షరాల కడప ఇప్పుడు వైఎస్ఆర్ అనే మరో మూడక్షరాలని ఈమిడుచుకుంది. కడప అంటే వైఎస్ఆర్కు ఎంత అభిమానమో, కడప జిల్లాలో గడప గడపకు ఆయనంటే అంతులేని ప్రేమ. ఒక్క మాటలో చెప్పాలంటే కడప అంటే వైఎస్ కుటుంబం. కానీ ఎంతో ఐక్యంగా ఉంటూ రాజకీయాలని శాసించిన వైఎస్ కుటుంబంలో ఇప్పుడు రాజకీయ వైరుధ్యం రచ్చకెక్కింది. వివేక హత్య కేసు కేంద్రంగా వైఎస్ కుటుంబంలో భిన్నత్వం చర్చగా రచ్చగా మారింది. ఎవరి వాదన వారిదే, ఎవరు నిజం ఇందులో, ఏది నిజం ఇందులో? ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం. గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సింబల్ చేస్తే సరిపోతుంది, శని వదిలిపోతాడు. అవునా కాదా? మీకు గుర్తు రావాలి, గొడ్డలి వేటేసేవాడు మీకు కావాలనా, బాబాయిని చంపేవాళ్ళు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా? వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు, ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. కడప కడపలో కుటుంబ రాజకీయ రణకథా చిత్రం. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? పుట్టింట్లు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడపూతరైనా భావిస్తారు అన్నమాట. అట కాకుండా ఇక్కడ వెరైటీగా అనమాట చంద్రబాబు నాయుడు గారితో జతగట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఆ కుమికేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాశ్ రెడ్డికి. వాళ్ళ బావమరిది శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా? అదా మీకు మీ రెస్పాన్సిబిలిటీ? అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమ్మం చూస్తూ ఉండరు? మీరేం పాల తాగే పిల్లోడా? మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను. విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి, వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు 5 ఏళ్లు. 2019 నుంచి ఇప్పటి వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తెరపైకొస్తూనే ఉన్నాయి. కానీ నిజాల చిక్కుముడి మాత్రం వీడటం లేదు. పైగా ఈ అంశం ఎన్నికల వేళ ప్రచారం ముడిసరుకుగా మారింది. అవినాష్ టార్గెట్ గా షర్మిల, సునీతా రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. అంతేకాదు సిబిఐ దగ్గర పక్కా ఆధారాలున్నాయంటూ సునీతా రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రతిగా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన క్లారిఫికేషన్ ఇచ్చారు. 2019 మార్చి 15 వివేక తన ఇంట్లో రక్తపు మడుగులో శవమై కనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం రేపింది. హత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసులకు అందిన తొలి ఫిర్యాదు మాత్రం గుండెపోటు అని. వివేక కూతురు సునీతా రెడ్డి సూచనతో వివేక పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారన్నారు అవినాష్ రెడ్డి. వివేకకు స్టంట్ పడిందని, హార్ట్ స్ట్రోక్ వల్లే చనిపోయి ఉంటారని భావించామని సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సునీతా రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారన్నారు. వివేక హత్య జరిగిన తర్వాత అవినాష్ కుటుంబంపై సహా టీడీపీ నేత బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలపై ఆరోపణలొచ్చాయి. అయితే తమ వాళ్లనే అనుమానిస్తున్నారు తప్ప తాము అనుమానిస్తున్న వారిని విచారించడం లేదని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు సునీతా రెడ్డి. ప్రతాపెందంతో గాని, భాస్కర్ చిన్నంతో గాని, మనోహర్ చిన్నంతో గాని, అవినాష్ అందరితో మాట్లాడారు కదా. మరి మాట్లాడింటే వాళ్ళ వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏ ఒక్క క్లూ దొరికింటే కూడా బయటకు వచ్చిండేదా? ఇప్పుడు ఆరోపణలు అయితే జరుగుతున్నాయి విదౌట్ ఎనీ క్లూస్, విదౌట్ ఎనీ ఎవిడెన్స్. పరమేశ్వర్ రెడ్డి, రవి, ఆదినారాయణ రెడ్డి కనెక్ట్ చేసి చెప్తున్నప్పుడు అది నేను ఆరోపిస్తున్నాను, చేశారు అని చెప్పట్లేదు, ఆరోపిస్తున్నాను. నేను ఆరోపిస్తున్నప్పుడు
కనీస బాధ్యత కాదా ఆ లైన్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికని ఎవరు చంపారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది ఫ్యామిలీ కాదు అని నేను నమ్ముతున్నాను, ఉంటే ఇప్పటికి బయటకు వచ్చేది. ఇది జగన్ అన్నకు సంబంధించింది కానే కాదు, అవినాష్ కు సంబంధించింది కానే కాదు. ఎవరైతే కిల్లర్ బయటకు రావాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవాలి. ఐ నీడ్ అన్ ఆన్సర్ టు హూ కిల్ మై ఫాదర్. నాన్నని ఎవరు చంపారు ప్లీజ్ కనుక్కొని చెప్పండి, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయండి. సునీతమ్మ అప్పుడు ఒకలా ఇప్పుడు మరోలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు అవినాష్ రెడ్డి. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకాది గుండెపోటు అని చెప్పిన విషయాన్ని గుర్తించాలన్నారు అవినాష్ రెడ్డి. హార్ట్ అటాక్, స్టంట్, కింద పడ్డాడు, తల గాయమైంది. ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్, స్పష్టంగా చెప్తాడు. శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు, వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు ఏనండి? వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉండేటప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది ఫోన్లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా. బాధాకరంగా ఎందుకు నా ఇట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము, ఇంకా ఎలా జరిగిండొచ్చని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పినా, మీ అందరికీ మనసాక్షి తెలుసు కదా స్పష్టంగా. వివేక హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ చాలా మంది సాక్షులను విచారించింది. ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఆ నలుగురే వివేకాపై దాడి చేశారని సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు వాచ్మెన్ రంగయ్య. నువ్వు ఎవరికైనా చెప్పినావు అనుకో, నిన్ను నడుపుతానన్నాడు ఎర్రగంగిరెడ్డి. వివేక కేసులో అరెస్టులు, ఎన్నో ట్విస్ట్లు, సీరియల్లు తలపించాయి. కానీ దస్తగిరి అరెస్ట్ ఫ్రేమ్ లోకి రాకపోవడం మరో చర్చగా మారింది. ఎవరి దస్తగిరి? వివేక హత్య కేసులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ ద్వారా వివేకా దగ్గర డ్రైవర్ గా చేరాడు దస్తగిరి. మూడేళ్ల పాటు పనిచేశాడు. వివేకా హత్యకు 6 నెలల ముందు జాబ్ మానేశాడు. వివేకా హత్య తర్వాత అప్రూవర్ గా తెరపైకొచ్చాడు. హత్యకు వాడిన గొడ్డల్ని తెచ్చింది తానేనని కదిరిలో కృష్ణమాచార్యులు షాప్ లో గొడ్డల్ని కొన్నట్లుగా వాంగ్మూలమిచ్చాడు. విచారణకు ముగింపు దగ్గర పడింది కదా, అన్ని నిజాలు ప్రజల ముందుకొస్తాయన్నారు దస్తగిరి. వివేక హత్య కేసు నిందితులతో అవినాష్ కుటుంబానికి సంబంధాలున్నాయని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సునీత. అయితే దస్తగిరి అప్రూవర్ గా మార్చడం వెనుక చీకటి ఒప్పందం ఉందన్నారు అవినాష్ రెడ్డి. దస్తగిరి దగ్గర పోలీసులు, సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు, తానే ఈ హత్య చేశానని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు, ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది. మళ్ళా 2 రోజుల తర్వాత పిలుస్తారు. అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు. అక్టోబర్లో అతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తాడు, కడప కోర్టులో. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ, ఏ రకంగా సునీతక్క, ఏ రకంగా దస్తగిరి లాలూచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్షిప్ను అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వివేక హత్య జరిగిన రోజు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు స్పాట్ లో రక్తపు మరకలను తుడిచివేశారని ఫోటోలు చూపించారు సునీతారెడ్డి. ఇక వివేక రాసిన లెటర్ కేంద్రంగా ఎప్పటినుంచో చర్చ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉద్దేశపూర్వకంగానే లెటర్ను దాచిపెట్టారా, ఈ అంశంపై కూడా మాట్లాడారు సునీతారెడ్డి. ఆ రోజు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు అవినాష్ రెడ్డి. నాకు 6:26 ఫోన్ వచ్చింది, 6:30 నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన, ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్. కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా, నవీన్తో మాట్లాడినా, సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన. నేను పోవడం కంటే ముందే
కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము, ఆ లెటర్ ఉండే విషయం మరి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము, రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉండే అంశాలన్నీ కూడా వినడము, అవి దాచిపెట్టమని చెప్పడము, ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు. అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ వినయతులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు. లెటర్ ఉందని తెలుసు, లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు, ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా, కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా, లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు మన నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు, అదేందో నాకు అర్థం కాదు. దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. తనను ఎంపీగా చూడాలనేది వివేక కోరిక అని షర్మిల చెప్తున్నారు. అదే నిజమైతే ఆనాడు తన గెలుపు కోసం వివేక ఎందుకు కృషి చేస్తారని ప్రశ్నించారాయన. చనిపోయే ముందు రోజు కూడా వివేక తన కోసం ప్రచారం చేశారని, ఆ మాటనే స్వయంగా సునీతమ్మ కూడా చెప్పారన్నారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్, నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఇస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? వర్కింగ్. రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తనపై బురద జల్లుతున్నారు తప్ప వాళ్ళు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు అవినాష్ రెడ్డి. ఎవరు నిజం, ఏది నిజం? వివేక హత్య కేసు వెనక అసలు కోణాలేంటి? టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? ఎన్నో సంచలన కేసుల్ని చాకచక్యంగా ఛేదించిన సిబిఐ ఈ కేసు విషయంలో మాత్రం ఎందుకని సాగదీస్తోంది. అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా సునీత అప్పుడొకలా ఇప్పుడు మరోలా మాట్లాడడం వెనక మర్మమేంటి? వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే లైన్ మార్చారా? పొలిటికల్ వ్యూహం ఉందా? వివేక ఆర్థికంగా చితికిపోవడం, 2 పెళ్లి వ్యవహారంపై 5 ఏళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. సిబిఐ పక్కా ఆధారాలు చూపెడుతోందని షర్మిల సునీతలు ఆరోపిస్తున్నారు. టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి అంటున్నారు. సిబిఐ ఆధారాలుగా చూపిస్తున్న నిందితులు సాక్షుల వాంగ్మూలమే అందుకు నిదర్శనం అంటున్నారు ఆయన. వివేక హత్య కేసులో రక్తాక్షరాల లేఖ కీలకంగా మారింది. త్వరగా రమ్మనందుకు డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టాడని, అతన్ని వదిలిపెట్టద్దని లేఖలో ఉంది. ఆ చేతి వ్రాత వివేకాదేనా, బలవంతంగా రాయించారా అనేది ఒక పాయింట్. ఆ లేఖను ఎందుకు దాచిపెట్టారనే మరో పాయింట్ కేంద్రంగా చర్చారత్తా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే డ్రైవర్ ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో సంచలనాలున్నాయి. 2 పెళ్లి, షమీం వివేక మధ్య దస్తగిరి రాయబారం. ఆ విషయాలన్నీ తెలిసే వివేక కుటుంబం అతన్ని జాబ్లో నుంచి తొలగించారని వాంగ్మూలమిచ్చాడు ప్రసాద్. వివేక 2 పెళ్లిపై స్పందించారు సునీత. కుటుంబం అన్నాక గొడవలుంటాయని, అంతమాత్రాన బంధాలు దూరం కావన్నారు. Obviously, there will be arguments in the house when such things happen. But that doesn't change the fact that I'm his daughter. ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రాన నీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదంపులు చేసుకోలేదే. ఒకే ఇంట్లో ఉన్నాము, ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు. షమీంతో 2 పెళ్లి కారణంగా ఇంట్లో గొడవలయ్యాయని, వివేక చెక్ పవర్ను రద్దు చేయడంతో 2 ఏళ్లు ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారని, ఆ వ్యధతో ఎక్కువగా మద్యం సేవించేవారని డ్రైవర్ ప్రసాద్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారన్నారు అవినాష్. చివరి 2 సంవత్సరాలు వివేకాంధ్రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్లకు సెకండ్ ఫ్యామిలీకి షమీం గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు, ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలా? సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు.
ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సుంతక్కను, స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు విచారణ సరిగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సునీతమ్మ ఇప్పుడు సిబిఐతో కలిసి కేసును డైవర్ట్ చేస్తున్నారనేది అవినాష్ ఆరోపణ. అయితే సునీతతో పాటు షర్మిల కూడా సిబిఐ ఆధారాలపై పదే పదే మాట్లాడుతున్నారు. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. అయితే గూగుల్ మ్యాప్ వేరు, గూగుల్ టేక్అవుట్ వేరని గుర్తించాలన్నారు అవినాష్ రెడ్డి. గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. పొరపాటున కూడా ఒకటి కాదు. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్, యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది. సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసింది అది, అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ని అడ్డం పెట్టుకొని, ఒకటి దస్తిగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి, దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకర్ రెడ్డి మాట్లాడని చెప్పాడు. నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలున్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి ఎరగంగిరెడ్డి, దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్, ఆడా ఇడా ఇన్నది అది, అది ఒక హియర్స్ ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్ ఇందాక నేను చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ దగ్గరైనా ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోట్ దిస్ పాయింట్, ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో అటువంటి అండ్ 1 ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్లకు? రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళా రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా. తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్నారు అవినాష్ రెడ్డి. సిబిఐ సునీతక్క, ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది. అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను. అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళా రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా. వివేక హత్య కేసు కేంద్రంగా చర్చల స్టేజ్ దాటి ఇంటా బయట రచ్చ కొనసాగుతోంది. వాదనలు మారుతున్నాయి, మరి నిజం తేలేదెప్పుడు, ఎలా?